నేను మీ అలి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి మనతో ఉన్నారు. అంత మాట్లాడుతున్నారు మేడం, చెప్పండి. మీరు కొద్ది కాలం నుంచి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రజల్లో మమ్మకమయ్యారు, ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడెప్పుడు మళ్ళీ మనకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఒక సుస్థిరమైన పరిపాలన వస్తుంది అని చెప్పి ఎదురు చూడటం జరుగుతోంది. బాబు గారు రావాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆకాంక్ష. ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క సమస్యలు చెప్తున్నారండి. వాళ్ళ యొక్క సమస్యలు చెప్పి వాళ్ళు అవి తీరటం కోసం అనేది మన తెలుగుదేశం ప్రభుత్వం రావటం కోసము ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి ఇళ్ళు, ఎక్కువ ఇళ్ళు కట్టున్నాయి, మేమంతా అప్లై చేసుకుని ఉన్నాము, అవి మాకు ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఈ 4 సంవత్సరాల నుంచి బాడుగులు కట్టుకుంటూ ఉన్నామమ్మా. అందులో మధ్యలో వచ్చింది కరోనా. ఈ కరోనా టైంలో ఈ ఉన్నది సంపాదన తగ్గిపోయింది, ప్లస్ మనకి బాడుగులు ఇదైపోయింది. ఏదో మాకు సొంత ఇల్లు వస్తుంది, ఆ ఇంట్లో ఉంటాము అనుకున్న ఆలోచనలో ఉన్నట్టుండి ఇట్లా అయిపోయింది, మాకు ఆ ఇల్లు ఇప్పించండి అమ్మా అని అడుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే మొదటి చేయబోయే పని ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇల్లు ఆ రోజు ఏం కొత్తగా చేయాల్సింది ఏమి లేదు. దాన్ని ఇష్యూ చేయడం కూడా ఏంటంటే ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుందో అన్న ఖర్చు సాధించడంతో అవి ఇంతవరకు ఇవ్వకుండా ఆపెట్టున్నారు. రేపు ప్రభుత్వం రాయి వచ్చిన వెంటనే మొదట ఆ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చి ముందుకు సాగటం జరుగుతుంది. అదే కొద్ది రోజుల కిందట మీ డ్రగ్స్ అధికారులు మీ ఇంట్లో సోదా చేయడం వాళ్ళు ఇంట్లో సోదానికి వచ్చారండి. వచ్చారు, వస్తే ఏముందండి మనం వెరిఫై చేసుకోమని చెప్పాము. వచ్చి అంతా సెర్చ్ చేసుకొని వెళ్ళారు, ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు నాకు వచ్చింటారు. గతంలో ఇటువంటి ఎప్పుడైనా జరిగాయా? ఇప్పుడు జరగడం వల్ల మీరు ఎలా స్పందిస్తారు? వాళ్ళు వచ్చి సోదాలు చేసుకొని వెళ్ళారు. సోదాలు చేసుకొని వెళ్ళినట్టు మాత్రమే మనం భయపడేది ఏముంది. వాళ్ళు వచ్చారు, నేనే ఉన్నాను ఆ రోజు ఇంట్లో ఉన్నాను, అలాగే సెర్చ్ చేసుకోమని చెప్పాము. మొత్తం అంతా వెతికారు, చూశారు, ఏదన్నా బీరువా తాళాలు లేకపోతే అది అంటే అడిగితే లేదు మా దగ్గర, మీరు కావాలంటే ఓపెన్ చేసుకోండి అని చెప్పాము. ఓపెన్ చేసుకొని పగం కొట్టి చూసుకున్నారు, మొత్తం తగ్గేసుకొని ఎక్కడ ఎటువంటి ఇది లేదు అని చెప్పి రాసిచ్చి మనకి అంటే ఆ రోజు బాగా సుమారు 300 కోట్లు చిక్కని చెప్పేసి ఆరోపణలు అయితే బాగా వినిపించాయి. అక్కడ జరుగుతున్న సమయంలోనే అది ఎంత మాత్రం కట్టారు? రాసిచ్చిందే కదండి, వాళ్ళే వాళ్ళే వచ్చారు, వాళ్ళే రాసిచ్చి వెళ్ళారు. దానిలో ఇంకేముంది? ఒక గవర్నమెంట్ని మనము రెస్పెక్ట్ చేయాలి కదా. ఒక గవర్నమెంట్కి సంబంధించి అధికారులు వచ్చి మన ఇంటికి వచ్చినప్పుడు మేము ఈ విధంగా మేము సెర్చ్ చేయాలి అన్నప్పుడు మనము దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఆ ఉద్దేశంతో మేము చూసుకోండి. 39:40 డివిజన్ల మా మూలాపేటలో బ్రహ్మాండంగా పొంగూరు నారాయణ గారు సతీమణి రమాదేవి గారు రావడం, ప్రజలందరూ ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆమెతో అమేకమై ప్రతి ఒక్కరూ ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా చెప్తున్నారు. మేడం, మీరు ఎందుకు ఈ ఎండలో కష్టపడుతున్నారు? గెలిచేది నారాయణ సారు, వచ్చేది జనసేన తెలుగుదేశం పార్టీ కలయికలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ఎటువంటి దేంట్లో సందేహం కలదు. మేమందరం తప్పకుండా ఓట్లు వేస్తాం. మేమే కాకుండా ఇంకొక 10 మందికి చెప్పి మేము ఓట్లు వేస్తే పిలుస్తామని మేడం అని చెప్తున్నారు. ఇక్కడ నెల్లూరు నగరంలో వార్ వన్ సైడ్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. నెల్లూరు నగరం వార్ వన్ సైడ్. ఇక్కడ నెల్లూరు నగరంలో నారాయణ సార్ తిట్టిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కావట్లే. నారాయణ సార్ గురించి ఏమేమో మాట్లాడారు, తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు, వాళ్ళందరూ ఏమయ్యారు కనిపించలే. నారాయణ సార్ జోలికి వస్తే దేవుడే చూసుకుంటాడు, అందుకోసం అతని పేరు నారాయణ అనేది. నారాయణ సార్ నెల్లూరు నగరంలో నా వారు వన్ సైడ్ అయింది. ప్రజలందరూ రమాదేవి మేడం వస్తే సొంత కుటుంబీకులు ఎవరైతే ఇంటికి వస్తారో అట్లాగా ఆదరి ఇచ్చి మేడం గారికి పూర్తి భరోసా ఇచ్చి తప్పకుండా నెల్లూరు నగరంలో అమ్మ మీకు మేము 100,000 పై చిలుకు ఓటుగా గెలిపిస్తామని ఈరోజు మేడం గారికి సొంతగా ఓలే హామీ ఇస్తున్నారు. నేనైతే 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానండి, ఎవరైతే ప్రజలు ఈ విధంగా హామీలు ఇచ్చింది చూడలేదు. ఈ ఇప్పుడు మాత్రం మేడం గారు ఏ ఇంటికి వెళ్తున్నా మహిళలు ఆదరణ చూస్తుంటే చాలా బాగుంది. తన చెల్లిలో అక్కో వచ్చినట్టు మేడం గారిని హత్తుకొని నువ్వు ఎందుకమ్మా కంగారు పడబాక, మొన్న మీ ఇంటి మీద దాడులు జరిగాయి మేము చూసాము, చాలా బాధపడ్డామమ్మా,
ఈ రాజకీయ కక్ష మీరేం దిగులు చెందబాకండి, తప్పకుండా మీ వారిని గెలిపిస్తాము. మీరు ఎందుకమ్మా ఎండలో తిరగతారు, మేము ప్రశాంతంగా ఇంట్లో ఉండండి, మేము గెలిపిస్తా ఉంటారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, అనిల్ కుమార్ యాదవ్ లేడు, ఇంకొకరు లేరు, వారు వన్ సైడ్. తప్పకుండా ప్రజలు కూడా అందరు కలిసి నారాయణ సార్కి ఓట్లేసి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నాం. అంటే మైనార్టీలకు సీట్ ఇచ్చారు కదా, మైనార్టీ ఓట్లు ఏమైనా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? అది కూడా చెప్తా, మైనార్టీ సీట్ ఇచ్చారు మాకు. మేము ఒక తెలుగుదేశం పార్టీగా మేము మైనార్టీస్ అందరూ మా వైపు ఉన్నారు. మైనార్టీస్కి ఏమి ఇచ్చాడండి? జగన్మోహన్ రెడ్డి దుల్హన్ పథకం ఇచ్చాడా, రంజాన్ తోఫా ఇచ్చాడా, ఏమిచ్చాడు? ఏమి ఇలా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో మేము ఇచ్చాం. మైనార్టీలు ఎవరు పక్క ఉన్నారు? మా సైడ్ ఉన్నారు మైనార్టీలు అందరూ కలిసి. ఇంకెందుకు వేస్తారండి? మైనార్టీ అభ్యర్థిని నిలబెట్టినా మైనార్టీస్ నమ్మరండి, మైనార్టీస్ నమ్మే కాలం పోయింది. మైనార్టీస్ అందరూ తెలుగుదేశం వైపు చూస్తున్నారు, నారాయణ సార్కు ఓటేస్తారు. ఇక్కడే కాదండి, రాష్టం మొత్తం రంజాన్ తోఫా ఇలా, దుల్హన్ పథకం ఇలా, అన్ని తీసేశాడు. విదేశీ విద్య అది వీలేదు. ప్రజలందరూ గమనించి మైనార్టీస్ లో కూడా చాలా మార్పు వచ్చింది. రేపు రానున్న కాలంలో చంద్రబాబు నాయుడుకి మైనార్టీస్ కూడా పూర్తి మద్దతు తెలుపుతున్నారు. మేడం మీరు చెప్పండి. మేడం అందరికీ నమస్కారం, నా పేరు విజయలక్ష్మి. మాజీ మంత్రి వర్గం కొంగూరు నారాయణ గారు సత్యమని శ్రీ రమాదేవి గారితో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. జనసేన టీడీపీ కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది. అభివృద్ధి అంటే నారాయణ అనే అభివృద్ధి మీరు లాస్ట్ గత 5 ఇయర్స్ చూశారు కదా, నారాయణ రోడ్లు వేయడం కానీ, మనకు మినరల్ వాటర్ పైప్ లైన్ వేయడం కానీ, అండర్ డ్రైనేజ్ చేయడం కానీ అన్ని నారాయణ సార్ వద్ద అయ్యాయి. ఈ 5 ఇయర్స్ లో అభివృద్ధి అంటే ఏదో అసలు మాకు ఒక్కరూ కూడా తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ నారాయణ సార్ వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. పిట్కో ఇల్లు ప్రతి ఒక్కరికి అందరికీ ఆ రోజు నారాయణ సార్ అందరికీ ఇవ్వడం జరిగింది. అది అప్పటి నుంచి ఆగిపోయి ఉంది. ఇప్పుడు నారాయణ సార్ వస్తేనే మనకి అది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మనం ఓట్లు చూసుకుంటే ప్రతి వార్డులో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయో మనకు తెలుస్తుంది. మేము నిన్న ప్రచారంలో 40వ వార్డుకి వెళ్ళాము, అక్కడ 7,000 ఓట్లు ఉంటే దాంట్లో 3,000 దొంగ ఓట్లు ఉన్నాయి. ఈ దొంగ ఓట్ల నిర్మూలన కార్యక్రమం జరిగింది, ప్రతి ఏరియాలో దొంగ ఓట్లు వేరేయడం జరిగింది. అందువల్ల మనం గ్యారంటీగా ఈసారి నారాయణ సార్ని గెలిపించాలి. అభివృద్ధి అంటే నారాయణ సారే, మనం అందరం సపోర్ట్ చేయాలి. జానీ మాస్టర్ టిట్కో ఇల్లు సరిగా లేవు, కట్టి టీడీపీ హయాంలోని కట్టి దాన్ని వదిలేశారు. ఇది అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని స్పష్టంగా మీడియా వాళ్ళకి చూపించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నారంటే, ఓన్లీ పబ్లిసిటీ కోసం జానీ మాస్టర్ వచ్చాడు వెళ్లిపోతాడు అని చెప్పేసి కూడా చెప్పారు. దాని మీద మీ స్పందన ఏమిటి? అలా ఏం లేదండి, జనసేనలోనే ఉన్నారు జానీ మాస్టర్ గారు. టిట్కో ఇల్లు ప్రోగ్రామ్ అప్పుడు 5 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు అనిల్ అనేవాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ ఊరు నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఒక్కరికి ఎందుకు టిట్కో ఇల్లు ఇవ్వలేదు? అందరికి ఆ రోజు సార్ ఇచ్చారు కదా, నారాయణ సార్ అందరికి ఇచ్చారు, అందరికి మాకు ఇచ్చారమ్మా, ఇప్పటికి ఇల్లు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ప్రాబ్లం పెన్షన్ మాకు 2 ఇయర్స్ బ్యాక్ పెన్షన్ తీసేశాడు. ప్రతి ఒక్కరు చెప్తారు, పెద్ద పెద్ద వాళ్ళు 60 ఇయర్స్ ఇంతంతులకి అయితే వాళ్ళకి అసలు పెన్షన్ లేదు. ఇవన్నీ ఈ హయాంలో ఒక్కరికి లేవండి. ఇవన్నీ రావాలంటే మనం నారాయణ సార్ని గెలిపించుకోవాలి.